బ్రహ్మంగారు చెప్పినట్టు అక్షరాల నిజమవుతోందా ఆయన మాటలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయా అంటే అవునని అంటున్నారు ఇక్కడి ప్రజలు బ్రహ్మంగారి కాళజ్ఞానం ప్రకారం ప్రతి ఒక్కటి నిజమవుతూనే ఉన్నాయి ఈశాన్య దిక్కున రోగం ఒకటి వస్తోంది లక్షలాది మంది ఈ వ్యాధి బారిన పడి చనిపోతారని చెప్పిన మాటకు అక్షర సత్యంగా కరోనా మహమ్మారి నిలుస్తోంది ఇలాగే మరో వింత కూడా స్థానికులను కట్టిపడేస్తోంది బ్రహ్మంగారు చెప్పినట్టే జరగటం విశేషం ఈత చెట్టుకు రెండు మొగుళ్ళు వస్తాయన్న మాట కూడా నిజమైంది ఈ వింతను చూసేందుకు గ్రామంలో నుండి అనేక మంది వెళ్ళి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి గ్రామంలో గోదావరి నది ఏడుపాయలుగా విడిపోయి తూర్పు వైపునకు ప్రవహిస్తోంది ఇక్కడి ఈత వడంలో ఓ చెట్టుకు రెండు మొగుళ్లు రావటం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఈ విషయంలో ఆ నోట ఈ నోటా విన్న స్థానికులు రెండు మొగుళ్ల ఈత చెట్టును చూసి పూజలు చేస్తున్నారు గోదావరి ప్రాంతంలో ఓ ఈత చెట్టుకు రెండు మొగుళ్లు కనిపించడంతో కట్ట నారాయణ అనే గీత కార్మికుడు తోటి కార్మికులకు గ్రామస్తులకు ఈ విషయం తెలపడంతో బయటకు పొక్కింది దీంతో తండోపు తండాలుగా జనం అక్కడికి చేరుకొని ఈ వింతను చూస్తున్నారు నందమయా గురుడా నందమయా వానంద దేవికి నందమయా బ్రహ్మరాశ పూజ నందమయా నందమయ గురుడ నందమయ ఈత చెట్టుకు రెండు మొగులు గుట్టునయా నందమయా గురుడ నందమయ వానంద దేవికి నందమయ గురుడ నందమయా గురుడు నందామయ ఈత చెట్టుకు రెండు మొగులు పుట్టున్నాయా